చిరంజీవి కొత్తగా సినిమాలోకి అరంగేట్రం చేసిన రోజులవి. కాళ్ళు ఈడ్చుకుంటూ పునాది రాళ్ళు పోస్టర్ చూస్తూ తన నెత్తిని సవరించుకుంటూ ఈడ్చుకుంటూ వస్తూ ఓ చెట్టు కింద కూలో పడ్డాడు వాసు. అతన్ని చూసి రామచంద్రయ్య తన ముందు సైకిల్ ఆపి, ఏనాయన రెండు రోజుల నుంచి చూస్తున్నావు, ఆ వీధి ఈ వీధి తిరుగుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. అదేమీ లేదండి, నాకు ఈ ఊర్లోని స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరికింది, అద్దెకి ఇల్లు ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాను. మన జోబులోని రిమాల్ తీసి చెమటలు తుడుచుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు వాసు. అవునా నాయన, ఏ ఊరు మనది అని అడిగాడు రామచంద్రయ్య. ఈ పక్కూరేనండి, కానీ పక్కూరైనా 30 మైళ్ళు దూరం, బస్సులో రాలేను, సైకిల్ తొక్కలేను, అందుకని ఈ ఊర్లో అద్దెకేమైనా దొరుకుతుందేమో అని ఇల్లు వెతుకుతున్నాను అన్నాడు వాసు. రీత్యా పోస్ట్మ్యాన్ అవడం వల్ల రామచంద్రయ్య వాసు ఆ వీధి ఈ వీధి తిరుగుతూ గమనించి ఇలా అడిగాడనమాట. ఉద్యోగం అంటే మామూలు విషయం కాదయ్యా, బాలే చాలా అదృష్టవంతుడే, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగాడు రామచంద్రయ్య. మా నాన్నగారి పేరు రంగారావు గారండి, అతను వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మొన్నటిదాకా నేను వ్యవసాయం చేశాను, బీకాం పూర్తయ్యి ఎంకామ్ పరీక్షలకి రెడీ అవుతున్నాను. మా అమ్మగారి పేరు మీనాక్షి, తన ఇంట్లో ఉండి ఇల్లు అది చూసుకుంటూ ఉంటుంది అన్నాడు వాసు. వాసు కులం ఏంటో తెలుసుకుందామని ఆ మాట ఈ మాట అడుగుతున్నాడు రామచంద్రయ్య. అది అర్థం కాని వాసు అటు ఇటు చూస్తూ తనకి అద్దెకి ఇల్లు దొరకలేదని చింతిస్తూ బాధపడుతున్నాడు వాసు. ఇంతలో రామచంద్రయ్య, మీ ఇంటి పేరు ఏంటి నాయన అని అడిగాడు. మా ఇంటి పేరేనండి వాడపల్లి, నా పూర్తి పేరు వాడపల్లి శ్రీనివాస్ అని అన్నాడు. కానీ నన్ను అందరూ వాసు అని పిలుస్తుంటారు, నాకు వాసు అని పిలిస్తేనే చాలా సంతోషం అండి అని అన్నాడు వాసు. అలాగా నాయన, నీలాగే మా ఇంట్లో మా చిన్న కూతురు కూడా, తన పేరు వాసంతి, కానీ తనకి వాసంతి అనే పేరు ఇష్టం లేదు, సుధా అని పెట్టుకుంది, సుధా అని పిలిస్తేనే పలుకుతుంది, ఇద్దరూ ఒకేలా ఉన్నారు అన్నాడు రామచంద్రయ్య. వాడపల్లి అనే ఇంటి పేరుతో మా చిన్ననాటి స్నేహితుడు ఒకడు వాడపల్లి నర్సయ్య అని నాతో పాటు చదువుకున్నాడు, వాడు ఇప్పుడు మొగల్తూరులో ఉంటున్నాడు, నీకతను తెలుసునా అన్నాడు రామచంద్రయ్య. మొగతుల్లో వాడపల్లి నర్సయ్య అంటే మా బాబాయ్ అండి అన్నాడు వాసు. ఇది విని రామచంద్రయ్యకి వాసు కులం ఏంటో క్లియర్గా అర్థమైపోయింది. ఈ మాట విని రామచంద్రయ్య వాసు భుధంపై చేవేస్తూ, నువ్వెంత వెతికినా ఈ వీధిలో కానీ పక్క వీధిలో కానీ అద్దెకిల్లు దొరకపోవచ్చు, నువ్వెంతైనా మా వాడపల్లి నర్సయ్య బంధువు కాబట్టి నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంటి పైన ఒక గది ఉంది, అందులో అప్పుడప్పుడు మా అల్లుడు కూతురు వచ్చినప్పుడల్లా ఉండేవారు, మా చిన్నది అక్కడ చదువుకుంటూ ఉంటుంది. ఆ గది ఖాళీ చేయించి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. నీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు, కానీ ఈ ఖాళీ సమయంలో నువ్వు ఈ ఊరు చుట్టూ తిరిగి ఒక గది సంపాదించుకొని అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు, అంతవరకు మా ఇంట్లో నువ్వు ఉండవచ్చు అన్నాడు రామచంద్రయ్య. ఈ మాట విన్న వాసుకి చాలా సంతోషమై, సంతోషం అండి, మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. నేను ఇప్పుడు భోజనానికి ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తే నీకు ఆ గది చూపిస్తాను, వస్తావా నాయన అన్నాడు రామచంద్రయ్య. తప్పకుండా వస్తానండి అని లేచాడు వాసు. కూర్చో నాయన, సైకిల్ పైన కూర్చో, నేను తీసుకుని వెళ్తాను అన్నాడు రామచంద్రయ్య. లేదండి మీరే కూర్చోండి, నేనే తొక్కి తీసుకెళ్తాను అని సైకిల్ పైన రామచంద్రయ్యను కూర్చోబెట్టుకుంటూ తను తొక్కుంటూ ఊర్లోకి వెళ్ళాడు వాసు. వీరిద్దరిని మేడపై నుంచి చూసి సావిత్రమ్మ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చింది. కిందికి వచ్చి, ఏమిటండి ఏమైంది అని అడిగింది. అందుకు రామచంద్రయ్య, ఏమీ లేదే, ఈ అబ్బాయి మన ఇంట్లో అద్దెకు దిగడానికి వచ్చాడు, అందుకే గది చూపిద్దామని తీసుకొచ్చాను. మన ఇంట్లో గదా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంది సావిత్రమ్మ. అల్లుడు కూతురు ఉండే కదే, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఈలోపు ఈ అబ్బాయి ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోతాడులే, సాయం చేసినట్టు ఉంటుంది, మా పైగా మా స్నేహితుడికి కొడుకు అవుతాడు వరుసకి, అందుకని సాయం చేద్దాం అనుకుంటున్నాను, గది చూయించు అన్నాడు రామచంద్రయ్య. ఈవిడైన భార్య సావిత్రి అన్నాడు రామచంద్రయ్య. నమస్కారం అండి సావిత్రమ్మ గారు అన్నాడు వాసు. ఈ మాట విని సావిత్రమ్మకి కంట్లో నుంచి నీళ్లు కారాయి. ఏమిటండి నేనేమైనా తప్పన్నానా అన్నాడు వాసు. లేదు నాయన, మా తండ్రి గారు ఈవిని సావిత్రమ్మ అని పిలిచేవారు, ఇప్పుడు ఎవరు అలా పిలిచేవారే లేరు, అందరూ సావిత్రి సావిత్రి గారు అనేవారే, సావిత్రమ్మ అని నోరారా పిలిచేవారే లేరు. మా నాన్న చనిపోయి చాలా కాలమైంది, అది గుర్తుకొచ్చి ఏడ్చుతున్నట్టుంది,
నువ్వెళ్ళు నాయన, నువ్వెళ్ళి గది చూడు అన్నాడు రామచంద్రయ్య. గది చూసుకొని కిందికి వచ్చిన వాసు, గది నాకు చాలా బాగా నచ్చిందండి, నేను ఇవాళే దిగిపోతాను, ఎందుకంటే రేపు నేను జాయిన్ అవ్వాలి, ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను సామాన్ తీసుకొని వస్తాను అన్నాడు వాసు. మంచిది నాయన, నీకు గది నచ్చితే చాలా సంతోషం, వెళ్ళరా నాయన వెళ్ళు అన్నాడు రామచంద్రయ్య. సాయంత్రం దీపాలు పెట్టే వేళకి వాసు రిక్షాలో సామాన్ తీసుకుని వచ్చి తన రూమ్లో సామాన్ చదువుకున్నాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే వాసు జాగింగ్కి వెళ్ళాడు. తను తిరిగి వచ్చేసరికి ఎవరో వాకిట్లో ముగ్గు వేస్తూ ఉన్నారు. ఆవిడే వాసంతి. అదేనండి సుధా. బొడ్లోకి చెంగులు చెక్కుని వంగి ముగ్గేస్తూ ఉంది. వాసు వెనక నుండి నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. చట్టుక్కున వెనక్కి తిరిగేసరికి వాసు ఉన్నాడు. అతను ఎవరో ఆమెకు తెలియదు. కంగారు పడి ఒక్క ఊజా ఉన్న ఇంట్లో పడింది సుధా. వెనకాలే వాసు వచ్చాడు. అప్పుడు అర్థమైంది తనకి, తన పైన గదిలో అద్దెకు దిగడానికి వచ్చిన ఇతనేనని. కొద్దిసేపటికి వాసు రెడీ అయ్యి కిందికి వచ్చాడు. సవితమ్మ ఏదో టిఫిన్ చేసినట్టుంది. అది తిని కాఫీ తాగి బయలుదేరదామనుకునేసరికి రామచంద్రయ్య కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అందులోకి సుధా వచ్చి, నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాను, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి వాసు కూడా బయలుదేరాడు. తన వెనక ఎవరో వస్తున్నట్టు గమనించిన సుధా వెనక్కి తిరిగి చూసింది. తిరిగి చూస్తే వాసు. వెనక నుండి తనను చూస్తున్నాడని మెల్లగా నడుస్తూ ఉంది. వాసు అది గమనించి సుధా తనని అపార్థం చేసుకుందని త్వరగా ముందుకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి బస్టాప్కి చేరుకున్నాడు వాసు. వాసు చేరుకున్న కొద్దిసేపటికి సుధా బస్టాప్కి వచ్చింది. వీళ్ళిద్దరూ బస్టాప్కి చేరుకున్న కొద్దిసేపటికి బస్సు వచ్చింది. చాలామంది ఉండేసరికి వెనక నుండి వెక్కింది సుధా. వాసు కూడా ఎక్కబోతుంటే సుధా జారి కింద పడిపోతుంటే సుధాని పట్టుకున్నాడు వాసు. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు చూపులు కలిశాయి. ఒక్కొక్కరు చూసుకున్నారు. సుధా సిగ్గుపడుతూ పైకెక్కి చివరి సీట్పై కూర్చుంది. బస్సులో జనం చాలామంది ఉండేసరికి వాసుకి సీటు దొరకలేదు. సీటు దొరకపోవడంతో వాసు ఫుట్బోర్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజే తలసాన చేసిందేమో సుధా. తన కుర్రులు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. ఆ ఎగిరిన కుర్రులు అప్పుడప్పుడు వాసు కళ్ళపై పడుతూ ఉన్నాయి. అవి సవరించుకుంటూ ముందుకు జరుపుకుంటూ వాసు నవ్వుతూ సుధా వైపు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి వాసు స్టాప్ వచ్చింది. వాసు దిగి సుధా వైపే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సుధా సిగ్గుపడుతూ ముందు వైపు చూసింది. కొద్దిసేపటికి బస్సు కదిలింది. వాసు తన కంపెనీ వైపు వెళ్ళసాగాడు. ఈ భాగంలో పాత్రల పరిచయం జరిగింది. వచ్చే భాగంలో వాసు వాసంతిల ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం. అంతవరకు ఐఎమ్ సైనింగ్ అవుట్ వాడపల్లి శ్రీనివాస్. గుడ్ నైట్. జై హింద్.